చంద్రబాబు నాయుడు గారికి సరిగ్గా ఎన్నికల ముందు పౌరుషం పొడుచుకొస్తుంది. ఎన్నికల ముందే రక్తం మరుగుతుంది. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు రోషం వస్తుంది, రక్తం మరుగుతుంది. కానీ ఈయనకు అదేంటో కానీ సరిగ్గా ఎన్నికల ముందు ఒక డ్రామా ఆడినట్టుగా పౌరుషం వస్తూ ఉంది. ఇవాళ ఆయన ఏదో పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ మీద, తెలంగాణ చేస్తున్నటువంటి అన్యాయం మీద ఇవాళ ఏదో మాట్లాడుతున్నట్లు, ఏపీ ప్రజలందరూ కూడా రెచ్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మీద తిరగబడాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అసలు నిజానికి ఆయనకి పౌరుషం ఉంటే, నిజానికి చీము నెత్తురు అనేది ఏమన్నా ఉంటే ఈ రాష్ట్రం విడిపోయేదా అని అడుగుతూ ఉన్నాం. ఒక తెలుగువాడయి ఉండి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని చెప్పుకునేటటువంటి పార్టీకి అధ్యక్షుడై ఉండి, ఈ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలను విభజించండి అని లేఖ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి రోషం ఏమైపోయిందని అడుగుతూ ఉన్నాం. రోషం చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఉంటే, ఈ రక్తం మరిగే స్వభావం ఉండే ఉంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా అని అడుగుతూ ఉన్నాం. ఒక వెన్నెముక లేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక చీము నెత్తురు అనేటటువంటిది లేనటువంటి మనిషి కనుకనే రాష్ట్రానికి 5 ఏళ్లుగా అన్యాయం జరుగుతున్నా కూడా ఒక్కరోజు కూడా మాట మాట్లాడడం లేదు. ఇవాళ కేసీఆర్ గారి మీద ఈయన పౌరుషం ఏ స్థాయిలో ఉందంటే, ఇవాళ ఆయన ఏదో రోషం వచ్చి మాట్లాడుతున్నాడు కదా, ఆయనకు రోషం వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది. ఈయన రోషం విలువ ఏంటనేది ఇది. కేసీఆర్ గారిని సాధారణంగా పిలిచి పెద్దపీట వేసి ఆలింగనం చేసుకుని కరచాలనం చేసుకుని ఇది ఆయన పౌరుషం. చంద్రులిద్దరిది ఒకటే స్టైల్, ఇది ఆయన రోషం. అదేవిధంగా కేసీఆర్ గారిని ఈ రోషం ఎప్పుడొచ్చింది, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా ఇరుక్కున్నప్పుడు బ్రీఫ్డ్ మీ అంటూ ఇక్కడ తన అవినీతి డబ్బుతోటి తెలంగాణ ఎమ్మెల్యేలని కొనడానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డంగా కేసీఆర్ గారికి బుక్ అయిపోయి కేసు నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ కాళ్ళు పట్టుకుని అర్ధాంతరంగా ఉమ్మడి రాజధానిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తులని ఇక్కడ వదిలేసి అక్కడికి పారిపోయినప్పుడు వచ్చినటువంటి రోషం ఇది. అందుకనే ఈ రోషంతోనే పాపం కేసీఆర్ గారిని పిలిచి 65 ఆంధ్రా వంటకాలతో భోజనం వడ్డించాడు. మరీ కొసరి వడ్డించి ఆయన కోసం ఆంధ్రా స్పెషల్స్ అన్నింటినీ తయారు చేసి ఆంధ్రా వంటకాలన్నింటినీ కేసీఆర్ గారిని కూర్చోబెట్టి తినిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, దీన్ని రోషం అంటారా లేకపోతే కాళ్ళు పట్టుకోవడం అంటారా, ఒకసారి ఆలోచించమని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఇది చంద్రుల ముచ్చట్లు, ఏకాంతంగా చంద్రుల ముచ్చట్లు. ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారు, నన్ను కేసు నుంచి తప్పించండి కేసీఆర్ గారు, మీకు ఏపీని రాసిస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? అందుకనేనా 5 ఏళ్ళు నోరు మూసుకుని కూర్చున్నది? తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అనుమతులు లేకుండా నీటి ప్రాజెక్టులు కడుతూ ఉంటే, తెలంగాణ పైన నీటిని బిగిస్తే కిందకి రాదు, ఏపీకి వాటర్ రాదు అనేటటువంటి విషయం తెలిసి ఉండి కూడా అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్టులు ఎలా కడుతున్నారు కేసీఆర్ గారు అని ఒక్క మాట అననటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రోషం ఏమైంది అని అడుగుతూ ఉన్నాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులో మొత్తం కిందకి రాకుండా వాటర్ అంతటినీ కూడా తెలంగాణ వాడుకున్నప్పుడు ఈ 5 ఏళ్ళు నీ నోరు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. అదేవిధంగా శ్రీశైలం నీటిని 2014, 2015, 2016లో తెలంగాణ ప్రభుత్వం వదిలేస్తుంటే ఎందుకు చోద్యం చూస్తూ కూర్చున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. హైదరాబాద్ విషయంలో, ఉమ్మడి రాజధాని విషయంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థల విషయంలో అఫీషియల్గా
నాన్ అఫీషియల్ గా రాజీ పడ్డానని చెప్పినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కదా ఒక 2 వారాల క్రితం. రాజీ పడిపోయి ఆస్తుల విషయంలో, ఉమ్మడి రాజధాని విషయంలో రాజీ పడిపోయి విజయవాడకి పారిపోయి వచ్చాను అని స్వయంగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇన్ని రోజుల పాటు నోరు మూసుకుని 5 ఏళ్ళు కేసీఆర్ గారి అడుగులకు మడుగులొత్తి ఇవాళ ఆంధ్రుల పౌరుషం, ఆంధ్ర తెలంగాణ ప్రజలు కొట్టుకుని ఒక ఘర్షణ వాతావరణంలోకి రావాలనేటటువంటి విధంగా ఎన్నికల కోసం రెచ్చగొట్టడం అనేటటువంటిది న్యాయమేనా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. నిజానికి మీరు భయపడుతున్నది ఎవరికి? ఒకసారి మోడీకి భయపడ్డారు, ఆ తర్వాత కేసీఆర్కి భయపడ్డారు. 9 ఏళ్లుగా మిమ్మల్ని భయపెడుతున్నది ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అనేటటువంటి 3 అక్షరాలు చూసి ఇవాళ మీరు గజగజ వణికిపోయి ఒక 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి నాయకుడు మాట్లాడేటటువంటి మాటలేనా అని ఒక విస్మయం పొందేటట్లుగా మీరు దిగజారిపోయి మాట్లాడడానికి కారణం మీ భయం కాదా? ఎందుకు ఇంత భయపడుతున్నారు? కేసీఆర్ గారికి ఆ రోజు భయపడడం వల్లనే మీరు అది కూడా ఓటు కుక్కట్ల కేసులో బుక్ అయిపోయి ఆ కేసు మీద ఎటువంటి దర్యాప్తు జరగకుండా ఆపడానికి మీరు ఆంధ్రాన్ని తాకట్టు పెట్టినటువంటి మాట నిజం కాదా? చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అనేటటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత కేసు ఎందుకు ముందు కదలలేదనేటటువంటిది ఇవాళ చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా? మోడీకి భయపడింది ఎవరు? మొదట మోడీకి భయపడి ప్రత్యేక హోదా అనేటటువంటి మాటని పలకడానికి కూడా భయపడి రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని హక్కులని వదిలేసుకుని దాక్కున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? మోడీకి భయపడి, కేసీఆర్కి భయపడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ముందు వణికిపోతూ నువ్వు భయపడిన వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిపేస్తున్నది నిజం కాదా? ఎవరిని చూసి నువ్వు భయపడ్డావో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉన్నారనేటటువంటిది నీ వాళ్ళ వణుకుతూ చెప్తున్నటువంటి మాట కాదా? ఒక మాట సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రత్యేక హోదాకి సంబంధించి అసలు నువ్వు మోడీ కలిసి ఎంత మాయ చేసేటటువంటి ప్రయత్నం చేశారో వెంకయ్య నాయుడు గారి ద్వారా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? నీతి ఆయోగ్ అనే దాన్ని ఒక దాన్ని పెట్టాం, ఆ నీతి ఆయోగ్ ప్రత్యేక హోదాను వద్దని చెప్పింది అని చెప్పి మోడీకి భయపడి కదా నువ్వు చెప్పింది. అవే మాటలు వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు కదా ఆ రోజున. నీతి ఆయోగ్ చాటున ప్రత్యేక హోదాన్ని పాతి పెట్టడానికి ఎందుకు మోడీకి నువ్వు భయపడ్డావు చంద్రబాబు నాయుడు? ఆ రోజున వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మాట్లాడావు ఇక్కడ రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడకుండా. రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదా కావాలంటే నువ్వు ముందుగానే అక్కడికి పోయి కేంద్రానికి మద్దతు తెలియజేస్తూ కేంద్రంలో నీ మంత్రుల్ని పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు, నీతి ఆయోగ్ వద్దని చెప్పింది, ఈ మాటలన్నీ మాట్లాడింది ఎవరు? నువ్వు, వెంకయ్య నాయుడు, మోడీ కదా. నీ ముసుగులు చించేసింది ఎవరు? ప్రత్యేక హోదా ఎందుకు కావాలో మీతోనే చెప్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీ నీతి ఆయోగ్ బండారం ఏమిటో, నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదని సాక్షాత్తు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మోడీకి మీరు భయపడి ప్రత్యేక హోదా అసలు లేనే లేదని మీరంటే మోడీ ముందు నిలబడి చివరికి మోడీని, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరితోటి ప్రత్యేక హోదా అని మాట అనిపించినటువంటి ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ప్రత్యేక హోదా కోసం నువ్వు పారిపోతే నిన్ను నడబట్టి గుంజుకొచ్చి విజయవాడలో నిలబెట్టి ప్రత్యేక హోదా అనేటటువంటి మాట నీతో అనిపించినటువంటి ధీరుడు వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పిరికివాడు ఎవరు? నువ్వా, జగన్మోహన్ రెడ్డి గారా? కేసీఆర్ గారికి 5 ఏళ్ల పాటు నువ్వు దాసోహం అన్నది నిజం కాదా? లేకపోతే ఏమవసరం అండి నీకు 64 వంటకాలు ఆంధ్ర వంటకాలు కొసరికొసరి తినిపించింది ఎందుకండి? ఇక్కడ ప్రాజెక్టుల్లో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతూ ఉంటే
మా ఏపీ ప్రజలకు నీళ్ళలా వస్తాయి కేసీఆర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, దీక్ష చేశారు కర్నూలులో. నువ్వెందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రిగా ఉండి? పిరికివాడివి నువ్వా? ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఏ రోజు నువ్వు కేసీఆర్ని అడిగావు? నీళ్ల విషయంలో అడగలేదు, ఉమ్మడి రాజధాని విషయంలో అడగలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల విషయంలో అడగలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఆంధ్రుల గురించి నువ్వు ఒక్క మాట కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఇవాళ నీ స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొడతావా? ఏ రోజైనా సరే నువ్వు సెక్షన్ 8 నీకు ఎప్పుడు గుర్తొచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది, నేను రంకెలేసింది ఎప్పుడు? నీ మీద కేసు వచ్చినప్పుడు. మరి 5 ఏళ్లలో సెక్షన్ 8 నీకు ఎందుకు గుర్తు రాలేదు? నీ ఏసీబీ అనేటటువంటిది ఎందుకు గుర్తు రాలేదు? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉందనేటటువంటిది ఏ రోజైనా నీకు ఎందుకు గుర్తు రాలేదు? ఇంతమందికి భయపడి ఇంతమంది ముందు ఏపీని మోకాళ్ళు వంచి మోకరిల్లేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చి ఇవాళ రోషం వస్తోంది, రక్తం మరుగుతోంది, కేసీఆర్ గారిని అంటాను లేకపోతే ఇవంటాను అవంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారికి అణిగిపోయి రాజీ పడిపోయి రెడ్ కార్పెట్ పరిచి వంటలు వండి వార్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారి మీద రోషం వస్తోందంటే ఆంధ్ర ప్రజలు ఏమన్నా పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు?